నిజంగా పవన్ కళ్యాణ్ చాలా అమాయకుడైన రాజకీయవేత్త అని అందరూ అంటూ ఉంటుండే నేను లేదులే ఇది అనుకునేవాడు కానీ హి మిస్డ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టుడే ఎందుకంటే ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు ఎందుకంటే ఈవేళ టీడీపీ పార్టీ వీక్ అయ్యింది ఆ ప్లేస్ లో ఆ వాక్యూమ్ లో జనసేన తను సొంతగా పోటీ చేసి ఈవేళ దాదాపు 40 50 సీట్లు తను గెలిచే అవకాశం ఉంది అలాంటిది అతను పార్టీ నడిపే దమ్ము ధైర్యం లేక చేత కాక అనవసరంగా చేత కాక అనవసరంగా వెళ్ళి తన యొక్క మొత్తం జనసేన ఎటువంటి చాలా చాలా మంది ఔత్సాహికమైన నాయకులు కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు టీ టైం వ్యక్తి ఆయన వారాహి అవన్నీ కొనిచ్చాడు ఆ టీ టైం వ్యక్తి దాదాపుగా టీ టైం చెప్పిన ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎంతో ఖర్చు పెట్టాడు ఇలా ప్రతి ఊర్లో చిన్న గ్రామాల్లో చందాలేసుకొని కూలీలకు వెళ్ళే సాధారణ కూలీలు సాధారణ ప్రజలు కూడా చందాలేసుకొని పార్టీ జెండాని నిలబెట్టారు జనసేన నాయకులు కానీ ఈ వేళ నువ్వు ఏం చేసావు ఈ 175 నియోజకవర్గాల్లో తీసుకెళ్లి గంపగుత్తుగా చంద్రబాబు నాయుడికి నువ్వు కలిసిపోయావు దాని ద్వారా ఏం జరుగుతుంది ఇక్కడ నాయకుల యొక్క ఇక్కడ యొక్క ఈ జనసేన కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతిని ఇవాళ వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇలాంటి పని ఎందుకు జరిగింది మేము ఇన్నాళ్ళు పడిన కష్టం ఇప్పుడు ఒక కూలీకి వెళ్తే వాడు దాదాపుగా ఒక 8 నుంచి 10 గంటలు పనిచేయాలి అంత కష్టపడిన సొమ్మును కూడా అమ్మా నాన్నకి ఇవ్వకుండా పార్టీ కోసం అరే మా పార్టీ మా జనసేన అని వాళ్ళు ఎంతో ప్రేమతో ఆప్యాయతో ఇచ్చే చేసిన ఆ త్యాగాన్ని కూడా ఇతను గుర్తించకుండా కనీసం ఒక సమావేశం ఏర్పాటు చేసి చర్చించకుండా ఏకపక్షంగా మరి అంటున్నారు చాలా పెద్ద ఎత్తున డబ్బులు మారినాయని మూటలు మారినాయని వసే మరి వాళ్ళ మధ్య ఏదో అగ్రిమెంట్ ఉంటేనే కానీ అంత బలంగా వెళ్తాడు లేకపోతే గత ఎన్నికల్లో ఎంత తీవ్రంగా విమర్శించాడు అవినీతి పరుడని ఇప్పుడు వాళ్ళకే మళ్ళీ సపోర్ట్ చేస్తున్నాడు ఇది చాలా ఇది ప్రజాస్వామ్యంలో బాధాకరమైన విషయం కొత్త పార్టీ రావాలి ఇవాళ రెండు పార్టీలు కానీ కొత్త పార్టీ వచ్చినప్పుడు కొత్త నాయకులకి కొత్త విధానాలు కొత్త అవకాశాలు కొత్త అభిప్రాయాలు కొత్త ఆలోచనలు కొత్త గవర్నమెంట్ వస్తుంది అది రావడం మంచిది అలాంటి గొప్ప అవకాశాన్ని ఇవాళ జనసేన నాశనం చేసింది అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రతినిధిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏమంటున్నారు అంటే ఒక పార్టీ రాజ్యాంగం చేత పట్టుకుని ఎదురుగా పెట్టుకుని ఏమంటున్నాడు అంటే ఏ జగన్ నీ అంతు చూస్తాను నువ్వేంతా నువ్వు బ్రతికేంతానని వాకులు వ్యాఖ్యలు చేస్తాను ఆల్ దీస్ ఆర్ సినిమా సినిమాటిక్గా ఉండే డైలాగ్స్ ఏదో మోటి వీళ్ళని కురవాళ్ళని రెచ్చగొడతానని పనికొస్తాయి కానీ అది వాస్తవంగా అది సాధ్యం కాదు అంటే ఈ స్ట్రాటజీని ఎలా చూడొచ్చు అంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పొంగునూరు ఘటనలో నేనున్నాను చూసుకోండి దాడి చేయండి రాళ్ళ దాడి చేయండి అంటారు ఎలా అంటే వీళ్ళు అదే మానుకోండి చాలా విఘ్నత కావాలి రాజకీయాలకి విఘ్నత ఉన్న నాయకులు కావాలి ప్రజలను రెచ్చగొట్టకుండా సమస్యల మీద మాట్లాడి సమస్యలపైన స్పందించి ప్రజల యొక్క జీవన విధానాన్ని మార్చే నాయకత్వం కావాలి కానీ ఇలా రెచ్చగొట్టడం ద్వారా అవతల ఆ పార్టీ వాళ్ళు కూడా ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక పార్టీ పైన అభిమానం ఉంటుంది అతను హర్ట్ అవుతాడు లేనిపోని సమస్యలు ఒక రకమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఇలాంటి విషయాలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి విషయాలు కూడా లైక్ తీసుకుంటున్నారండి ఆయన ప్రజలు నమ్ముకున్నాడండి నిజంగా ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప చీఫ్ మినిస్టర్ని బహుశా ఈ దేశమే చూసి ఉండదు ఎందుకంటే తను చెప్పాడు అది రాజకీయాల్లో సాధారణంగా పార్టీలు వస్తాయి పార్టీలు పెడతారు పార్టీలు పెట్టాక మేనిఫెస్టోలు ఉంటాయి మేనిఫెస్టోని నిర్మించి మేనిఫెస్టోలో ఉన్న విషయాలని నేను అమలు చేస్తాను అమలు చేశాను అమలు చేస్తేనే చేశారని మీరు నమ్మితేనే నాకు ఓటేయండి అని ఒక దమ్మున్న ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే 2024 ప్రభావం పొత్తుల ప్రభావం ఎలా ఉంటుంది ఎవరు వచ్చినా ఆయన ప్రజలను నమ్ముకున్నాడండి ఆయన దేనికైనా సిద్ధం జగన్మోహన్ రెడ్డిని కనుక మనం ఇవాళ ఆలోచిస్తే నేను ఒక బయాసుడ్గా చెప్తున్నాను నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు నేను మొత్తం అబ్జర్వ్ చేసి చెప్తున్న విషయం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యాన్ని 6 నెలల్లో ఎన్నికలుండగా ఏ పార్టీ కూడా ఏ అధికార ప్రభుత్వం కూడా ఈ విధమైన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం అనే ఒక సాహసానికి ఒడిగట్టదు ఎందుకంటే ప్రజల్లో కొంత సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది కానీ సానుభూతి రాదు నేను చేసిన మేలు ప్రజలకు చాలా ఉంది నాడు నేడు కానివ్వండి లేకపోతే రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి అమ్మఒడి కానివ్వండి ఇలా ప్రతి పథకం చాలా అద్భుతంగా ఉండటంతో ఇవాళ ప్రజలందరూ కూడా అతను నీరాజనాలు పడుతున్నారు ఏదో కొంతమంది మీడియా మాత్రం ఇతన్ని వ్యతిరేకిస్తూ స్పాన్సర్డ్ ఉద్యమాలు చేయాలని ట్రై చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో జగన్కో ఉన్న అభిమానంతో ఆయన ప్రజల్నే నమ్ముకున్నాడు అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అని జగన్ గారు చెప్పడం చాలా గొప్ప విషయం రాజకీయ నాయకుడికి ఈ ఇలా రేర్గా ఉంటుంది ఇటువంటి క్వాలిటీస్ అనేవి ఈజ్ గ్రేట్
అంటే ఇప్పుడు 14 సంవత్సరాలుగా సీఎం గా పదవిగా అనుభవించినటువంటి వ్యక్తి గారు ఈ రోజు జైల్లో అనుభవించడం సానుభూతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 73 సంవత్సరాలుగా ఉన్నారు అంటే ఇది గతంలో ఉండేవండి. ఈ రోజు మారే వేళ ప్రతి ఒక్కరి చేతిలో టీవీ ఉంది. ప్రతి ఒక్కరి విషయంలో టీవీ అంటే సెల్ ఫోన్ ద్వారా వచ్చే ఈవేళ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. సోషల్ మీడియా దాని ద్వారా వాస్తవ విషయాలు తెలియడం ద్వారా ఎందుకు ఇప్పుడు మీకు నంద్యాల నుంచి విజయవాడ రావడానికి దాదాపుగా 5 గంటల 6 గంటల సమయం పట్టింది. నిజంగా ప్రజల్లో సానుభూతి ఉంటే కొన్ని లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. ఎంతమంది 1000 మంది పోలీసులు ఆపగా మహా ఉంటే 1000 మంది పోలీసులు ఉంటారు, అయితే 2000 మంది ఉంటారు. లక్షల మంది కనుక రోడ్డు మీదకి వచ్చినట్టే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ తీసుకురావడం కష్టమయ్యేది. సొంత పార్టీలో కూడా సానుభూతిని కోల్పోయి తప్పు చేశారే మనం దొరికిపోయారా అని ఈవేళ తెలుగుదేశం కార్యకర్తలు బాధతో సిగ్గుతో తలదించుకుంటున్నారు.